క్రమంగా భారతదేశం ఈ కరోనా వైరస్ మహమ్మారి మరీ భయానకంగా వ్యాప్తి చెందకుండా ఆపగలుగుతుందేమో అనే ఒక విశ్వాసం కలుగుతుంది. వలస కార్మికులు సమస్యలు, జీతాల కోతలు, వైద్య సిబ్బంది కూడా సదుపాయాలు లేకపోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ వ్యాధిని వ్యాధిగా చూసినప్పుడు, ప్రపంచ స్థాయిలో కొన్ని దేశాల్లో అది విజృంభించిన తీరు చూసినప్పుడు, భారతదేశంలో పరిస్థితి కొంత మూడో దశకు వెళ్లకుండా అలా ఆపొచ్చునేమో అని ఇప్పటికి ఇంకొంచెం కలుగుతుంది నమ్మకం. దీనికి కారణం ప్రభుత్వాలు ఏదో చాలా పటిష్టమైన అద్భుతమైన విధానాలు అనుసరించడం కాదు, ఈ దేశానికి ఉన్నటువంటి సహజ సిద్ధమైన కొన్ని ప్రాకృతిక భౌగోళిక అంశాలు, దాంతోపాటు ప్రజలకు ఉండేటటువంటి కొద్దిపాటి కట్టుబాటు, ఇవన్నీ కూడా దారి తప్పకుండా పోయే లక్షణం. అంటే సవాలు వచ్చినప్పుడు ధీటుగా తట్టుకోగలిగిన ఒక లక్షణం ఈ దేశ ప్రజలకు ఉండడం అన్నది ఇక్కడ ముఖ్యమైనది. అయినా కానీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 2000 దాటాయి, మృతులు కూడా 53కు చేరుకున్నారు. అయితే ఇందులో 400-500 వరకు నిన్న జరిగినటువంటి, నిన్న ప్రధానంగా చర్చకు వచ్చిన ఆ నిజాముద్దీన్ మర్కజ్, దానికి సంబంధించినటువంటివే. ఆ విషయాన్ని కూడా మత కోణంలో కాకుండా వ్యాధి కోణంలోనే చూడడం అనేది భారతీయుల యొక్క మత సామరస్య దృష్టికి, లౌకిక తత్వానికి అద్దం పడుతుంది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా కానీ దీనికి ఒక కమ్యూనల్ టర్న్, మత కోణం ఇవ్వడానికి పొంచి ఉన్న శక్తులు చాలా ఉండేవి. బయట ఉన్నాయి, మీడియాలో, సోషల్ మీడియాలో కూడా మనం చాలా చూసాం. అయినా సరే ఈరోజు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో ప్రధానంగా వ్యాధి నిరోధము, భవిష్యత్ చర్యలు వీటి గురించే కేంద్రీకరించారు. ఇంకోటి లాక్డౌను అనేదే కాకుండా లాక్డౌన్ అనంతర చర్యలు అనేది ఒకటి, లాక్డౌన్ ఒకటే చాలదు, టెస్టింగ్ ముఖ్యం, ట్రేసు, టెస్టు, ఐసోలేటు అన్న దాని మీద ఇప్పుడు ప్రధాని కేంద్రీకరించడం అన్నది మనం గుర్తించవచ్చు. చాలామంది చెప్పారు కూడా అధికారికంగా, నేను ముందు నుంచి ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాను, వాటి మీద ఎక్కువ నేను కేంద్రీకరిస్తున్నాను. మనమేం వైద్యులం కాదు కాబట్టి ప్రభుత్వం 15వ తారీఖు తర్వాత లాక్డౌన్ కొనసాగించకపోవచ్చు, కొన్ని పద్ధతుల్లో కొన్ని ప్రాంతాల్లో చేయొచ్చు అని ఇప్పుడు ప్రధాని ముఖ్యమంత్రుల సమావేశంలో దాదాపు అదే సూచనలు ఇచ్చారు. అంటే ఒకటి భౌగోళిక ప్రాంతాలను బట్టి కొన్ని ఆయా చోట్ల ఈ వ్యాధి సోకే బృందాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి, మూడవది ప్రయాణాలకు సంబంధించి. ఈ మూడు రకాలైనటువంటి ఆంక్షలు మటుకు అనేక రూపాల్లో పరిమితంగా కొనసాగవచ్చు. ఈ సామూహికంగా అసలు ఎవరూ కదలకుండా ఉండాలనే ఈ లాక్డౌన్ మటుకు 15వ తారీఖు తర్వాత ఆగిపోవచ్చు, కొంత సడలించవచ్చు అనేది ప్రధాన సమావేశంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అంతర్జాతీయ విమానాలను కూడా అవసరాల ప్రాతిపదికన పునరుద్ధరించడం, విదేశాలకు వెళ్ళడానికి సదుపాయాలు కూడా ఆలోచించి చేయటం, దేశీయ విమానాలను కూడా అవసరాల ప్రాతిపదిక మీద నెమ్మది నెమ్మదిగా తీసుకురావటం అన్నది కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కేంద్ర ప్రతినిధులు చెప్తున్నారు. ప్రధానికి ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఇంకా వివిధ రాష్ట్రాల వాళ్ళందరూ కూడా నిధులు, ఆర్థిక సహాయము, దాంతోపాటు పరికరాలు, ముఖ్యంగా వెంటిలేటర్లు, మాస్కులు ఇట్లాంటి వాటి గురించి కూడా చెప్పడం, వాటిని ప్రధాని కూడా సానుకూలంగా తీసుకోవడం మంచి విషయమే. కానీ అది ఫలితం ఇస్తుందని మనం చూడాలి. ఒక 50,000 వెంటిలేటర్ల తయారీకి సిద్ధమవుతున్నారు DRDO ఆధ్వర్యంలోని, గతంలో మనం చెప్పుకున్నాం. కానీ దానికి జూన్ వరకు ఉంది, మరి వేగవంతం చేస్తారా? కార్పొరేట్ ఇండియా తగినంతగా పాల్గొనలేదనే అభిప్రాయం ఉంది. కానీ భారత ఇంజనీర్లు మసాచ్యూట్స్ సాంకేతిక సంస్థలో వాళ్ళ సహకారంతో చాలా చౌకగా ఇవి తయారు చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించడం అన్నది మన వాళ్ళ కృషికి ఒక అభినందనే. కానీ అదే సమయంలో తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి. సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ తగినంత లేదు,
హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో మధ్యప్రదేశ్లో అంతకంటే తీవ్రంగా కొన్ని ఘటనలు వైద్యుల మీద దీనికి సంబంధించి కూడా జరిగాయి. ఇవి చాలా బాధాకరమైనవి, ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. నిన్ననే నేను ఒక చర్చలో చెప్పాను, అది శాస్త్రజ్ఞులు కూడా అంటూ ఉన్నారు, బీసీజీ వ్యాక్సిన్ భారతీయులకు 1959 నుంచి చేస్తూ రావడం పుట్టగానే ఇది చాలా ఉపయోగపడుతుంది పడింది. ఏ ఏ దేశాల్లో మలేరియా వచ్చిందో అక్కడ మలేరియా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎక్కువగా తీసుకొని ఉండడం అన్నది ఇప్పుడు COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి కొంత దోహదపడుతుందనే ఒక అభిప్రాయం ఉంది. మనకు కూడా దేశంలో కూడా జ్వరమా క్లోరోక్విన్ వాడనని ఉండేవాళ్ళు, అప్పవల్లే అదే ఎక్కువైపోయి మలేరియా కాస్త తర్వాత ఫాల్సిఫారం మలేరియా అనే కొత్త రూపం తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైనా అది కొంత ఉపయోగపడింది అనేది ఒకటి. రెండోది, ఇప్పటికీ భారతదేశంలో మరణాల శాతం తక్కువగా ఉంది. ఇది కేవలం మన ప్రయత్నాల వల్ల అని కాదు, మన టెస్టింగ్ ట్రీట్మెంట్ తక్కువగా ఉన్నాయి, ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయి అని మనకు తెలుసు. 130 కోట్ల దేశంలో 120 ప్రయోగశాలలు మాత్రం ఉన్నాయి, అంటే 1 కోటి మందికి ఒక్కటి కూడా పూర్తిగా లేదు. అక్కడ కూడా కొన్ని పరిమితంగానే మనం పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పుడు సిసిఎంబి 800 నుంచి 1000 మందికి రోజుకు చేస్తుంది అనేది ఉన్నప్పటికీ కూడా మొత్తం దేశ అవసరాలు వీటితో చూసినప్పుడు అవి కొరతే కదా. కాబట్టి పరికరాల కొరత ఇదంతా మనకు చాలా ఉంది, కానీ స్వభావ సిద్ధంగా ప్రాకృతికంగా చారిత్రకంగా వచ్చిన లక్షణాలు ఇవి. వీటి వల్ల మిలియన్కు భారతదేశంలో మరణాల శాతం 0.04గా మాత్రం ఉంది. కొన్ని దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది. మొత్తం మీద ప్రపంచంలో 10 లక్షల మందికి ఇది సోకి 50,000 మంది చనిపోయారంటే భారతదేశంలో చనిపోయిన వాళ్ళు 53 మంది ఇప్పటికి తేలుతున్నారు. వీళ్ళల్లో విదేశీ సంపర్కం వల్ల వచ్చిన వాళ్ళు, ఇంకా అనేక కారణాలు. కాబట్టి దీన్ని నిలబెట్టుకోగలిగితే ఈ సానుకూల అంశాలను మనం దేశాన్ని కాపాడుకోగలుగుతాము. దీనికి ముఖ్యమైనది సామాన్యులకు, వలస కార్మికులకు, పేదలకు అవసరమైన ఆహార పదార్థాలు వాళ్ళు బయటికి రాకుండా చేయటం. మూడోది, ఆసుపత్రులను సక్రమంగా చేసుకోవటం, పరీక్షలు పటిష్టంగా చేయటం, ఏ రకమైన మత కార్యక్రమాలైనా లేకుండా చేయటం. మర్కజ్ దాని తర్వాత కొన్ని ముస్లిం మత సంస్థలు నమాజులు వీటి మీద చాలా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం మనం హర్షించవచ్చు. ఇతర మతాలకు కూడా అది వర్తిస్తుంది, కేవలం ఒక మతానికి కాదు. అలాగే మతపరంగానో జాతుల పరంగానో తరగతుల పరంగానో ప్రచారం చేయటాలు కూడా మనం ఆపేయాలి. వ్యాధిని వ్యాధిగా, వ్యాధి నిరోధం మీద మనం దృష్టి పెట్టగలిగితే, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు అది కూడా ఒక సమస్య. ఇప్పుడు ధారావి లాంటి ఏషియాలో పెద్దదైన స్లమ్ వాడలో ఇప్పుడు ఇద్దరికి కరోనా వైరస్ వచ్చింది. అక్కడ ఇంట్లో ఉంటే కూడా సమస్య, ఇరుకిరుగ్గా ఉండే ఇళ్ళు ఎన్నున్నాయి, ఒంటి గది ఇళ్ళు ఎన్నున్నాయి, ఇలాంటి చోట దూరం పాటించడం సంభవమేనా? కాబట్టి ఇప్పటికి ఇంకా కమ్యూనిటీ వ్యాప్తి అంటే సామూహిక వ్యాప్తి జరగడం లేదు. R1, R3, R5, R10 అంటున్నారు. మన దగ్గర ఇంకా R5 అంటే 1 నుంచి 5 వెళ్ళే దశ ఉంది, 10 మందికి వెళ్ళే దశ కూడా లేదు. కాబట్టి ఇంకా కమ్యూనల్ ఫేజ్ 3లోకి 3వ దశలోకి వెళ్ళలేదంటున్నారు. ఒకవేళ పరిమితంగా ఉంది అని కూడా ఆరోగ్య శాఖ నివేదికలో ఉంది, కానీ ఈ పరిమితంగా ఉన్నదాన్ని పరిమితులు ఆపేసి అసలు లేకుండా చేయటం మీద మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మిగిలిన రాజకీయాలు అన్నీ కూడా తర్వాత. ఇప్పుడు ఈ పరికరాలు తెప్పించుకోవటం, తయారు చేసుకోవటం, ఉపయోగించుకోవటం, దేశంలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం. ఎందుకో భారతదేశం ఫార్మా రంగంలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న ఒకరిద్దరు మాత్రమే దీనికోసం ఎక్కువ చొరవ చూపిస్తున్నారు. కార్పొరేట్ ఇండియా ఎందుకో విరాళాలు ఇవ్వడానికి తప్ప ఈ భారం తీసుకోవడానికి చొరవగా ముందుకు రావట్లేదనే అభిప్రాయం ఉంది. చాలా పెద్ద పెద్ద కార్పొరేట్లు అమెరికాలోనే జరిగినప్పుడు, ఇప్పుడు తాజా దీని ప్రకారం మనం చూస్తే స్పెయిన్లో 10,000, అమెరికాలో 5,000, బ్రిటన్లో దాదాపు 3,000, 2,975 మంది చనిపోయారు. అనేక మనకంటే అనేక విధాల మెరుగ్గా ఉన్న చోట్ల కూడా అమెరికాలో వ్యవస్థ వైఫల్యాన్ని వాళ్ళు తీవ్రంగా విమర్శించుకుంటారు. ట్రంప్ కూడా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడక తప్పట్లేదు దీని మొదట్లో మనం సమయం పోగొట్టుకున్నామని. కాబట్టి ఇప్పటికైనా
ఈరోజు అమిత్ షా హోంమంత్రి కాంగ్రెస్ దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటుంది అన్నారు. రాష్ట్రాల స్థాయిలో పాలక ప్రతిపక్షాలు నడుస్తున్న విమర్శలు ఉంటాయి, ప్రభుత్వాలు చేసే సరిపోతుందా లేదా దాని మీద చెప్పడము, తప్పులు ఎత్తి చూపడం ఎంత మాత్రం తప్పు కాదు. నేను మర్కజ్ విషయంలోనే చెప్పాను, ఎందుకు అక్కడ కేంద్ర ప్రభుత్వం మొత్తం అక్కడే సిబిఐ హెడ్ క్వార్టర్ అన్నీ ఉన్న చోట ఇంత ఇది జరుగుతుంటే ఎలా అనుమతించారు? ఇంకో మాట, అది నేను విడిగా విషయంలో చాలా ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఏదైనా మనం మరొకసారి వైద్య బృందాలకు వీళ్ళందరికీ కూడా నమస్కారాలు, దాతలకు నమస్కారాలు పెట్టుకుంటూ మిగిలిన ఈ 10-12 రోజులు జాగ్రత్తగా ఉంటే, ప్రజలు జాగ్రత్తగానే ఉన్నారు, ప్రభుత్వాలు ముఖ్యంగా వాళ్ళని కనుక్కొని టెస్టులు పెంచడము, ట్రీట్మెంట్ పెంచడము, ట్రీట్ చేసే వాళ్లకు ప్రొటెక్షన్ పెంచడం చేస్తే భారతదేశం కొంత అధిగమించవచ్చు. దీనికి కమ్యూనల్ కలర్, మతపరమైన రంగులు పొలమాలను చూసే శక్తులు కానీ, రాజకీయపరమైన కాలుష్యం నింపాలనే వాళ్ళని కానీ దూరం పంపించి ఒకందుకు సంతోషించాలి. మనం ఎప్పుడు బీజేపీని సమర్థిస్తూ కమ్యూనిస్టుల మీద, కాంగ్రెస్ మీద దాడి చేసే అర్ణబ్ గోస్వామి లాంటి ఆయన కూడా కేరళ ప్రభుత్వ నమూనాను అందరూ అనుసరించాలని చెప్తున్నాడు. ప్రధానమంత్రి కూడా అభినందించారు. కేరళ ఎక్కువగానే ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళకు ఉన్న పరిస్థితులు వీటి వల్ల 2వ స్థానంలో ఉన్నట్టుంది. కానీ మరణాలను వాళ్ళు ఆపగలిగారు, అనేక విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించగలిగారు. కాబట్టి భేషజాలు ఏమీ లేకుండా ఒకరి అనుభవాలు ఒకరు తీసుకొని ప్రజలకు సానుకూలమైన భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఒక భయం ఊరికే వ్యాప్తి చేయడం కేర్ కానీ స్కేర్ కాదు అని, ప్యానిక్ వద్దు అంటూనే మనం వీటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఇది ఒక విధంగా ఆతృత ఆందోళన పెరిగిపోతూ ఉన్న పరిస్థితి. రెండోది, మద్యపానానికి అలవాటు పడిన వాళ్ళు వాళ్ళందరూ ఎర్రగడ్డకు లేకపోతే ఇంకో చోట విశాఖపట్నానికి ఇంకో చోట చేరుతున్న పరిస్థితి. కేరళ ప్రభుత్వం వీళ్ళ కోసం కూడా కొంత చర్యలు, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అంటే ఇస్తామని చెప్తే హైకోర్టు ఆపేసింది. అక్కడ ఇలాంటివి కూడా కొన్ని విచిత్రమైన సమస్యలు ఉన్నాయి. ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల గృహఛిద్రాలు, కలహాలు పెరగడము, స్త్రీల మీద గృహహింస పెరగడం, దీని గురించి నేను గతంలోనే చెప్పాను, జరుగుతుంది. ఇటు మనం మానవీయ విలువలు కాపాడుకోవటం కూడా ఇక్కడ చాలా ముఖ్యం. అందుకని అన్ని కోణాల్లో ఈ కౌన్సిలింగ్ను, ఈ కౌన్సిలింగ్ అనేది మ్యాసివ్గా అంటే ప్రసార సాధనాల ద్వారా కూడా ఇది పెంచితే ప్రజలు దీని నుంచి బయటకు వస్తారు. కరోనా అనేది ఏమి జీవితానికి ముగింపు కాదు, సమాజానికి కానీ చరిత్ర కానీ ఇది ఒక ఘట్టం. ఈ ఘట్టాన్ని మనం అధిగమించగలము, ఇది కూడా అందరికీ వస్తుందనే లేదనే ఒక భరోసా కూడా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా ఇచ్చిన వాళ్ళని కొంతమంది తప్పు పడుతున్నారు, అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా నేను చెప్తాను. కాబట్టి మనం ముఖ్యమంత్రులు, ప్రధాని జరిపిన సమావేశం కరోనా మీద పోరాటంలో కొంత ఒక దశను అంటే ఏదో కొద్దిగా సానుకూల దిశలోనే ఉంది అనే భావన మనం కలిగించుకోవచ్చు. కానీ ఇప్పటికీ అతిపెద్ద సమస్య పేదలకు, వలస వాళ్లకు సహాయం చేయటము. రెండవది, ఆర్థికంగా మధ్యతరగతికి చెప్పిన చాలా హామీలు ఆచరణలో అమల్లోకి వస్తున్నట్లేవు, వాటిని కూడా చూసుకోవాలి.